అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నేను ఒక వెరైటీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. బ్రెడ్ పాప్కార్న్స్, బ్రెడ్తో చేసుకునే ఈజీ రెసిపీ, అందరూ చేసుకోవాలి. అండ్ ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ, కర్రకర్రలాడుతూ సూపర్గా ఉన్నాయండి. అందరూ ట్రై చేసేసేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి, నేను ఒక 4 తీసుకున్నాను. తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ పెట్టేసి, నేను ఏం వేయలేదు దాంట్లో, ప్యాన్ పెట్టేసి బ్రెడ్ని రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ పీసెస్ అన్నీ వేసేసి రోస్ట్ చేసేసేయండి. కలుపుకుంటూ రోస్ట్ చేయండి. ఓకే, ఇలా రోస్ట్ అవ్వడానికి మీకు 3 నిమిషాలు టైం పట్టిద్ది, అంతకంటే ఎక్కువ పట్టదు. నిదానంగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు అవి రోస్ట్ అవుతూ ఉంటే పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసి మనం క్యారమెల్ చేసుకుందామండి. షుగర్ క్యారమెల్ కొంచెం, ఒక చిన్న కప్తో షుగర్ తీసుకున్నాను నేను. అదే కప్, నేను ఎంత కప్ అయితే షుగర్ తీసుకున్నానో అంత వాటర్ మాత్రమే పోసాను. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఓకే అండి, ఇది కలుపుకుంటూ ఉండండి. ఈలో బ్రెడ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూసారు కదండి, రోస్ట్ అవుతుంది బ్రెడ్. ఇలాగ రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, షుగర్ సిరప్ చూద్దాము, దగ్గర పడిపోతుంది. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే అండి, ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. షుగర్ క్యారమెల్ రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇలా రెడీ అయిపోయిన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి, నెయ్యి వేసుకోండి. బటర్ ఉంటే బటర్ వేసుకోండి, ఘీ నచ్చితే ఘీ వేసుకోండి, బటర్ నచ్చితే బటర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలిపేసేయండి. ఓకే అండి, చూసారు కదా ఎంత దగ్గర పడిపోతుందో. కొంచెం పాలు, షుగర్ వేసిన కప్పుతోనే, అంత కప్పుతోనే కొద్దిగా పాలు తీసుకొని పాలు కూడా వేసేసేయండి. వేసేసుకొని కలిపేసేయండి. కాచి చల్లార్చిన పాలండి నేను పోసింది. ఇవన్నీ కలిపేసేయండి. కలిపేసేసి దగ్గర పడేంత వరకు ఇది కలుపుకుంటూనే ఉండాలి మనం. ఇది చేయడానికి ఒక 5 నిమిషాలు టైం పట్టిద్ది, అంతకంటే ఎక్కువ పట్టదు ఇది కూడా. ఓకే అండి, బ్రెడ్ మనకి అంతా రోస్ట్ అయిపోయింది. మనం బౌల్లోకి తీసేసుకుందాం బ్రెడ్ని. ఓకే, చూసారు కదండి, నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఎంత హార్డ్గా ఉన్నాయో. చూసారా, ఎగిరిపోయింది అదేటో. కట్ చేయగానే ఇలా గట్టిగా అయిపోతాయండి మనకి. నోట్లో వేస్తే కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట, రస్క్లాగా. ఓకే అండి, ఇది దగ్గర పడిపోతుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అవ్వాలి ఇది. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం బ్రెడ్ వేసేద్దాము. ఇలా కలుపుతూ ఉంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి. చాక్లెట్ తింటాం కలాకంటే అన్నీ తగులుతా, అసలు సూపర్గా ఉంటుంది అన్నమాట. అందరు ట్రై చేయండి. ఓకే అండి, కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, మనం కలుపుతుండే కొద్దీ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే అండి, మనకి కలర్ చేంజ్ అయిపోయింది. బ్రెడ్ వేసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసేయండి. కొంచెం అన్నీ కలిపేసిన తర్వాత కొంచెం అతుక్కుంటూ ఉంటుందండి అది. ఒక్కొక్కటి కొంచెం అలా అలా తీసేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి ఒక్కొక్కటి సపరేట్ అయిపోతాయి. నోట్లో వేసుకొని పాప్కార్న్ లాగా కర్రకర్రలాడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, చూసారు కదా, లైట్ వేస్తే మరీ బ్లాకిష్గా కనిపిస్తుంది అనమాట, అందుకని లైట్ ఆఫ్ చేసి చూపించాను. చూసారు కదండి, నిజంగా చాలా బాగున్నాయి. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.